దీపాల పండుగ. ఇంటి ముంగట, అరుగుల మీద, దర్వాజల కాడ ఆకిట్ల దీపాంతలు ముట్టిస్తే ఎంత ముద్దుగా అనిపించింది. రాత్రి పూట చూస్తుంటే చూడబుద్దయింది. పండగ నాడు ఏ ఇంటి ముంగట చూసినా దీపాల ఎలుగులే. నిన్న ఒక్కనాడే కాదులో ఈ నెలంతా దీపాలు ముట్టిస్తారు. అంగట్ల సుత తీరొక్క దీపాంతలు వచ్చినాయి తాపకు. కానీ ఒకన్న తయారు చేసిన దీపాంతలు మాత్రం మస్తున్నాయి. ఇంతకు మునుపు ఏడ చూసుండరు. అంత స్పెషాలిటీ ఏముంది అంటారా? అసలేముందో చూసేయుర్రి. అన్ని దీపెంతలు ఒకెత్తు, ఇదొకటి ఒకెత్తు. ఏ దీపెంతంలో పెట్టిన దీపమైనా మా అంటే ఓ 2-3 గంటలు ఉంటుంది కావచ్చు. కానీ ఈ దీపెంతల మాత్రం 24 గంటల కాంచేలి రోజుల కమానం ఎలుగుతూనే ఉంటుంది. అట్లా తయారు చేసిండ్రు మరి దీన్ని ఛత్తీస్గఢ్లో ఉండే గీ అన్న. పేరు అశోక్ చక్రధారి. ఫస్ట్ ఓ కుజలెక్కుంటే ఇసురు రాయి చేసిండు మట్టితోటి. దానిమీద ఓ బుడ్డ సొంటిది పెట్టి నూనె పోసి బొర్లిచ్చిండు. కుజ పక్క పొంటి దీపంతా అంట పెట్టిండు. మళ్ళా దాంట్లోకెళ్ళి కుజకు లంక పెట్టిండు. మీదుండే బుడ్డిలకెళ్ళి నూనె సుక్కలు సుక్కలు లెక్క వాడుతుంటది దీపెంతల. దీపంతా నిండితే నూనె కుజలకు పోతుంది. అందులోకెళ్ళి మళ్ళా బుడ్డిలకు. ఇట్లా తిరుగుతూనే ఉంటుందట. ఈగేముంది, అందులో సమర్ అయిపోయేదాకా దీపం మారుడన్న ముచ్చట్నే లేదు. ఇదే కాదు, ఇంకో 5-6 డిజైన్లు తయారు చేసిండట. అగో ఎంత ముద్దుగా చేస్తున్నాడో. 17 దీవల పండుగకు తీరొక్క డిజైన్లల్లా దీపంతలు తయారు చేస్తాడట. ఈ తాపకు గిద్ చేసిండన్నట్టు. 2 రోజుల దాకా దీపం మారిపోకుండా ఉండేటట్టు చేసిండు కాబట్టి దీన్ని మ్యాజిక్ ల్యాంప్ అని పిలుస్తున్నారు. ముచ్చట తెలిసిన వాళ్ళంతా మాకు కావాలంటే మాకు కావాలని ఆడల మీద ఆడలేస్తున్నారట. ఎన్నొద్దులు పని లేకుంటుండే వరకు దివల పండుగతోటి అన్నిట్లా దీపం వెలిగినట్టు అయింది. పండుగలప్పుడే కాకుండా ఇండ్లల్లో దేవుళ్లకు దీపాలు పెట్టుకునేటోళ్ళకు కూడా మస్తు అక్కరికి వస్తుండొచ్చు.